నమస్తే పిఠాపురం ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ఆడపడుచు వంగ గీత మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉంది. నా పిఠాపురం, నా కుటుంబం, నా ప్రాణం, నా పిఠాపురం ఎంతో ఆదరణతో, ఎంతో అభిమానంతో చిన్న వయసు నుంచి నన్ను దీవించి ఈ రోజు దేశ స్థాయి వరకు నేను పదవులు చెయ్యగలిగాను అంటే పిఠాపురం ఆశీర్వాదం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. పిఠాపురం అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, ఆడపడుచులారా, యువతి యువకులారా, పెద్దలారా, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారికి మీ వంగాగీత మరొక్కసారి ప్రణామాలు తెలియజేస్తా ఉంది. నా అదృష్టం మీ అందరి తరఫున, నా తరఫున కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ నాకు మీకు దగ్గరగా పనిచేసే అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గం 21 నియోజకవర్గాలు ఉన్నప్పటి నుంచి చాలా చిన్న నియోజకవర్గంగా ఉంటూ వచ్చింది. ఇంచుమించుగా 1952 నుంచి 2024 వరకు ఎంతో మంది ఎమ్మెల్యేలను, ఎంతో మంది ప్రజాప్రతినిధులను అందించిన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. ఈ పిఠాపురం నియోజకవర్గానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నాం. మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. 24 పోటీ ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. 2024 పోటీ 2019 తర్వాత ప్రజల జీవితాల్లో వెలుగులొచ్చాయి, పేదల జీవితాల్లో వెలుగులొచ్చాయి, పేదల జీవితాల్లో గౌరవం వచ్చింది, పేదవాడికి వాయిస్ వచ్చింది, పేదవాడి ఇంటికే పథకం వచ్చింది, పేదవాడి తలుపు కొట్టి పథకం ఇచ్చే కార్యక్రమం వచ్చింది. ఇదంతా పెద్ద మనసున్న వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మానవతా దృక్పథంతో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చింది. అసలు పేద ప్రజలకి ఆరోగ్యం బాగోపోతే కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు తప్ప మరో దిక్కు లేదని విధానం. పేదవాడు పిల్లలు చదవాలంటే ప్రభుత్వ పాఠశాలలు తప్ప అందులో అరాకొరా టీచర్లతో, అరాకొరా సౌకర్యాలతో ఉన్న పాఠశాలలు తప్ప మరో దిక్కు లేని పరిస్థితుల్లో వచ్చారు ఒకే ఒక్కడు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ విద్య ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. ఈ రోజు మన సీఎం గారు మళ్ళీ సీఎం, మళ్ళీ సీఎం, మళ్ళీ సీఎం, కాబోయే సీఎం, కాబోయే సీఎం. గాలి తిరిగింది, పోరు పెరిగింది, జోరు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాబోతున్నారు. ఈ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. ఈ కొద్ది రోజులుగా ఈ ప్రసార కార్యక్రమంలో జరుగుతున్న వివరాలు మీ అందరికీ వివరించాలని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా నా గురించి మీ అందరికీ తెలుసు, నా గురించి మీకు తెలుసు, వంగ గీత గురించి మీకు తెలుసు. వంగ గీత అంటే అందుబాటులో ఉండే వ్యక్తి, అందరితో ఉండే వ్యక్తి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే వ్యక్తి, ఎప్పుడైనా అందుబాటులో ఉండే వ్యక్తి. మీ ఏ కార్యక్రమం ఉన్నా కూడా పిఠాపురం ప్రజలకి నిరంతరం మీకు సేవ చేసుకునే వ్యక్తి. అదే విధంగా ఈ రోజు మనకి పోటీ ఏర్పడింది, రాష్ట్రం యావత్తూ ఇక్కడ దృష్టి సారించే విధంగా జరుగుతున్నది. అందరూ అనేక విషయాలు చెప్తున్నారు, అనేక విషయాలు ప్రస్తావిస్తున్నారు. మొదటి నుంచి నిన్నటి వరకు కూడా చాలా విషయాలు చెప్పారు, చాలా విషయాలు ప్రస్తావించారు, చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. ముందు నేను వాటి జోలికి పోవటం లేదు. నేనేం చేస్తానో చెప్పాలి కదా, నేనేం చేయగలనో చెప్పాలి కదా, నేను మీకు ఏం చేస్తానో చెప్పాలి కదా. ఆ భగవంతుడు నాకు ఆయుష్ ఇవ్వాలి కానీ ఆఖరి ఊపిరి వరకు పిఠాపురం గురించి పనిచేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీకోసం పనిచేస్తాను, మన కుటుంబం కోసం పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మనకి చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన సమస్య ఏలేరు సమస్య. ఏలేరు సమస్యని పరిష్కారం కాకపోవడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి సమయం వస్తుంది. ఆ జీవోలు ఎలా ఎలా మారి ఎలా ఎలా అయ్యాయో వివరించే టైం వస్తుంది, అప్పుడు వివరిస్తాం. కానీ నేను ప్రజానీకానికి, పిఠాపురం ప్రజలకి, పిఠాపురం రైతులకి ఒకే ఒక్క మాట ఇస్తున్నాను. నేను మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుమతితో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే పేదలు మేనర్లో ఏలేరు ఎత్తి వదల పథక ఆధునీకరణకి తప్పనిసరిగా చర్యలు తీసుకునేలాగా నేను ఎంపీ గారు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు మత్స్యకార సోదరులందరూ ఉన్నారు, మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉప్పాడ
కోనపాపపేట సముద్ర కోట తీర ప్రాంత నివారణ కోసం మేము చాలా కృషి చేశాం. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు ప్రాజెక్టులు పెట్టాం. తొందరలోనే వాటిని కూడా మేమిద్దరం కలిసి తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో చాలా మంది చెప్తున్నారు, ఏం చేశారు మీరు, ఏం చేశారండి అని అడుగుతున్నారు. ఏం చేయలేదో చెప్పండి, ఏం చేయలేదో చెప్పండి. 1952లో ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి వదిలేయండి. 2009 నుంచి ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో లెక్కలు చూడసుకోండి. వాట్సాప్లు ఉన్నాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, సమాచార చట్టాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గం ఒక నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం మాత్రమే. 2009 తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్ తో సమానంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ తెచ్చింది. ఈ వంగ గీత అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ ఐటీఐ, గవర్నమెంట్ కాలేజీలు జిల్లా స్థాయిలో తీసుకురావటం జరిగింది. అంతేకాదు అడ్వకేట్స్ అందరినీ, న్యాయవాదులందరినీ అడగండి, జిల్లా కోర్టు కాకినాడలో ఉండే జిల్లా కోర్టుని పిఠాపురంలో జిల్లా కోర్టు చేసింది కూడా మీ వంగ గీత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని జిల్లా స్థాయికి తీసుకువెళ్లడం జరిగింది, తర్వాత రాష్ట్ర స్థాయికి. మీకు తెలుసా, పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో 2 టూరిజం కాలేజీలు ఉన్నాయి, 1 తిరుపతి, 2 పిఠాపురం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీరు సాధ్యాసాధ్యాలు ఆలోచించండి. నేను ప్రత్యర్థి పని చేయలేదంటలేదు, పని చేసే ఆలోచన లేదు అంటలేదు, పని చేయాలని లేదు అంటలేదు నేను, కానీ పని చేయడానికి సాధ్యమా అని అడుగుతున్నా నేను. మీరు అర్ధరాత్రి ఫోన్ చేస్తే వంగ గీత రాగలదు, మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ వంగ గీత మీకు పని చేయగలదు. ప్రత్యర్థికి అది సాధ్యము కాదు, ఇది గమనించమని నేను కోరి ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. అంతేకాదు మొట్టమొదటిగా మాట్లాడుతూ మన ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారు అన్నం జరిగింది, గీత గారిని ఎక్కడ పడితే అక్కడ నిలదీయమని అడగడం జరిగింది. నిజమే మరి, 2 లక్షల మంది కార్మికులకి 100 పడకల 100 కోట్ల రూపాయలతో కట్టించే కాబట్టి నన్ను నిలదీయాలా? 30 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తల్లి బిడ్డల కోసం కట్టిస్తున్నట్టుకు వంద గీతను నిలదీయాలా? పిఠాపురం నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ లో, ఫైర్ స్టేషన్ లో, హాస్పిటల్లో, హాస్టల్లో కట్టించినందుకు వంద గీతను నిలదీయాలా? పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చినందుకు, ఐటీఐ కాలేజీలు తెచ్చినందుకు నిలదీయాలా? రాష్ట్రంలోనే టూరిజం కాలేజీ తెచ్చినందుకు నిలదీయాలా? దేశం మొత్తం మీద ఢిల్లీ తర్వాత, కలకత్తా తర్వాత పిఠాపురం నియోజకవర్గానికి ఐఐఎఫ్టి తెచ్చినందుకు నిలదీయాలా అని అడుగుతున్నా. దేనికి నిలదీయాలని అడుగుతున్నా నేను? ఆడవాళ్ళ కాబట్టి నిలదీయమని అడుగుతున్నారా? ఈ రోజు ఇంకొక వ్యక్తి, ఇంకొక సోదరుడు ఎంత అవమానించారండి. మీ అందరికీ తెలుసు, ఎండ వేడికి కళ్ళు తిరిగితే నాటకం ఆడానని చెప్పేస్తాను. నేను నాటకం ఆడతానా? అబద్ధం ఆడతానా? నేను అవసరం నాకు లేదు. నాకు కళ్ళు తిరిగి 102 జ్వరం వచ్చి పడిపోతే నేను హైదరాబాద్ పారిపోలేదు. పిఠాపురం వచ్చారండి, ఎఫ్కే పాలో నుంచి పిఠాపురం వచ్చాను. ఇక్కడుండే పద్మజ గారు, పద్మశ్రీ గారు చూశారు నన్ను, పంత రాజేష్ గారు చూశారు. వాళ్ళు చేసిన రిపోర్ట్లు తప్పండి అని అడుగుతున్నా నేను. ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని అవమానిస్తారా? ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారని అడుగుతున్నాను నేను. ఆడవాళ్ళ పనితీరుని అవమానిస్తారని అడుగుతున్నాను నేను. నేను అబద్ధాలు చెప్తున్నానా? నేను 2019 నుంచి కరోనాలో మాయమైపోయినా ఎక్కడ ఉన్నారు బాబు మీరు? విరవాడ పెద్ద పెండలం దుంప రైతులను అడగండి, ఎవరు కొనిపించి ఒరిస్సాకి పంపించారో అడగండి, చేబ్రోలు పట్టు రైతులను అడగండి, వంగ గీత వచ్చి వారికి ఏం చేసిందో అడగండి, పళ్ళ రైతులను అడగండి, కాయగూర రైతులను అడగండి, పువ్వుల రైతులను అడగండి, మరి పేషెంట్లను అందరినీ అడగండి. మీకేం తెలుసు, మీకేం తెలుసు అని అడుగుతున్నా నేను. ఆడవాళ్ళని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, కరోనాలో మీకేం తెలుసు? ఉన్న బిడ్డలకి, తల్లులకి కరోనా వస్తే, పుట్టిన బిడ్డకి తల్లిపాలు లేకపోతే ముసుగులేసుకుని, కోట్లేసుకుని హాస్పిటల్లో కూర్చుని డాక్టర్ సాయం తీసుకుని కరోనా లేని తల్లుల్ని బతిమాలి బిడ్డలకి పాలిం
కరోనా పేషెంట్ కి చూసింది నేను. 2 సార్లు కరోనా వచ్చినా జనరల్ హాస్పిటల్ లో ఉండి పేషెంట్ చూసింది నేను. ఇంత అవమానిస్తారా? ఇంత వెటకారం చేస్తారా? రాజకీయాలు రాజకీయాల్లో చూడాలి. వర్మ సోదరుడు అంటారు ఏసీలో తిరుగుతున్నారంట. ఏసీ కొండా గీత గారు ఏసీలో తిరుగుతారు, నియోజకవర్గానికి రారు. 2019 కాదు, నేను చెప్తున్నాను 1995 నుంచి. అప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు, యూట్యూబ్ చెక్ చేయి, వాట్సాప్ చెక్ చేయి, సమాచార చట్టం చూడు, జీవాలు చూడు. వంగ గీత ఏం చేసిందో హిస్టరీ చెప్తుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. నేను ఇప్పటికొచ్చి ఎవరిని పర్సనల్ గా మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నేను మాట్లాడలేదు. బట్ నా కుటుంబంతో నా కష్టం చెప్పుకోకపోతే, నన్ను అవమానించిన వాళ్ళ గురించి నేను చెప్పకపోతే ఇంకా నేను ఎక్కడ చెప్పుకోవాలి? మీ దగ్గర కాకపోతే నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ఎవరి దగ్గర నేను మాట్లాడుకోవాలి? నన్ను పిఠాపురం నుంచి దూరం చేస్తారా? పిఠాపురంలో నేను పుట్టలేను. పుట్టడం నాకు తప్ప, ఎవరెక్కడ పుట్టాలో ఎవరు చెప్తారండి? ఎవరి గుండది ఎవరు రాస్తారు? పుట్టడం గురించి మన చేతిలో ఉంటుందా పుట్టడం చెప్పండి? ఎవరి చేతిలో అయినా ఉంటుందా పుట్టడం అనేది? ఎవరి తల్లిదండ్రులకి పుడతావో మన అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? నువ్వు ఇక్కడ పుట్టలేదు, నువ్వు ఇక్కడ పుట్టలేదు, నువ్వు ఇక్కడ పుట్టలేదు. మీరేమో పుట్టారా? 2009 వరకు నియోజకవర్గం జగ్గంపేట వంగ గీత పోటీ చేసినప్పుడే ఆ నియోజకవర్గం ఇక్కడికి వచ్చింది. నీ గ్రామం గుర్తు తెచ్చుకోండి. 2009 దొంతమూరు ఇందులో చేరింది. అదృష్టవశాత్తు 6 గ్రామాలు కలిపితే అందులో వచ్చి చేరింది. చేరితే ప్రజలేం చేశారు? పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు తెలియదా? వాళ్ళ ఆడబిడ్డ గురించి తెలియదా? 2009 నీ గ్రామం కలిసి నువ్వు పోటీ చేసినా వంగ గీతనే లెక్కించారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు. పోటీ చేయడానికి నేను వచ్చాను, గ్రామం కలిసి మీరు వచ్చారు, కానీ మొట్టమొదట ప్రజలు నన్ను ఆశీర్వదించారు. మీ అందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను, లెక్కలు తేలాలి. నేను ఎక్కడ పనిచేయాలో లెక్కలు తేలాలా? తేల్తే లెక్కలు తేలేస్తా. మీరు అందరూ కూడా తేల్చాలి. ఎవరు పని చేశారు? నేను తెచ్చిన ఐటీఐని మూల పెడతారా? నేను తెచ్చిన హోటల్ మేనేజ్మెంట్ ని నన్నయ్య యూనివర్సిటీకి తరలిస్తారా? మళ్ళీ జగన్ గారు నాకు ఎంపీగా అవకాశం ఇచ్చారు, మళ్ళీ తీసుకొచ్చి 17 కోట్లతో ఇక్కడే కట్టిస్తున్నా నేను. ఇది వంగ గీత అంటే వెటకారం చేస్తున్నారా? ఆడవాళ్ళు రాజకీయంలో రావడం, స్వతంత్రంగా పోటీ చేయడం, నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నాను. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు, భారతదేశానికి ఆదర్శ పాలన చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు స్వాగతాలు చెప్తున్నాం. నేను సారని ఒక్క మాట అడిగాను, ఇందాక అక్క చెల్లెమ్మలకు ఒక మాట చెప్తా ఉన్నాను. నేను ఒకే ఒక్క మాట సార్ అడిగాను, సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు. సార్ అక్క చెల్లెమ్మల అందరికి మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే, నేను పిఠాపురం నియోజకవర్గంలో పుట్టలేదు. నన్ను అవహేళన చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను మీకు దూరం చేస్తున్నారు. నేను ఇదే చెప్తున్నాను, నా కుటుంబ సభ్యులు నేను క్షమించమని అడుగుతున్నాను. నా పిఠాపురమే నా కుటుంబం అని నా మాటే శాసనం. నా పుట్టుక పిఠాపురంకి దగ్గర చేయలేకపోతే నా అంత్యమయాత్ర పాదగయలోనే జరగాలి. నా ఆడపడుచులు అన్నదమ్ములు నాకు పశుపంపం పెట్టి నన్ను పంపించాలి. నేను పిఠాపురం నుంచే వెళ్ళిపోతాను, పిఠాపురం నుంచే వెళ్తాను. మీరు నన్ను పిఠాపురం నుంచే పంపించాలి. నన్ను అవమానిస్తున్నారు, నన్ను దూరం చేస్తున్నారు, నన్ను దూరం చేయాలని చూస్తున్నారు. నేను వెళ్ళను, ఎక్కడి నుంచే వెళ్తా, ఎప్పటి నుంచి ఇంకా పిఠాపురం వదిలిపెట్టను. మిమ్మల్ని చెంగు చాచి అడుగుతున్నా, ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. నా బిడ్డ సాక్షిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాను. ఆ కుక్కుటేశ్వర స్వామి రాజేశ్వరి మాత అనుగ్రహం ఉంటే మళ్ళీ ఇక్కడే పుడతాను, మళ్ళీ పిఠాపురంలోనే పుడతాను. మీరు రుణం తీర్చుకుంటారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.